బోధకులైన ప్రతి ఒక్కరికి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి బయట ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రపంచంలో ఎవరైనా మీ అందరికీ నా హృదయపూర్వక విన్నపం ఒకటి. ఈ మధ్యకాలంలో చాలా మంది బోధకులు బైబిల్ను పరిశోధించడం కంటే బైబిల్లో ఉన్న లేఖనాలలోని భావజాలాన్ని బయటకు తీసి చెప్పడం కంటే నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. యూట్యూబ్లో దొరికిన ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేసుకొని ప్రసంగాలలో గుప్పిస్తున్నటువంటి బోధకులు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నారు. వికీపీడియాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, దొరికిన ఇన్ఫర్మేషన్ని ప్రసంగాల్లో చెప్పడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. నా ఉద్దేశం అసలు చెప్పకూడదని కాదు, యూట్యూబ్ జోలికి వెళ్ళొద్దని కానీ లేదంటే వికీపీడియాలో దొరికేటువంటి నెట్లో ఇన్ఫర్మేషన్ చెప్పొద్దని నా ఉద్దేశం కాదు, కానీ 90% అందులో కరెక్ట్ ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. అఫ్కోర్స్ ఏవైనా భౌగోళిక సంబంధమైనటువంటి పరిశోధనలు కావచ్చు, లేదా కొన్ని శాస్త్ర సంబంధమైన పరిశోధనలు కావచ్చు, లేదా కొన్ని జియోలాజికల్ సంబంధించిన పరిశోధనలు కావచ్చు, కొన్ని నిజాలు ఉండొచ్చేమో, కానీ బైబిల్లో గొప్ప గొప్ప సంగతులలో చాలా విషయాలపై వికీపీడియాలోనూ నెట్లో దొరికే వాటిపై ఆధారపడకండి. ఎందుకంటే నెట్లో లేదా వికీపీడియాలో ఫీడ్ చేయబడే ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కొంతమంది బైబిల్లో వాళ్ళకి అర్థమైన దానిని వాళ్ళ ఇన్ఫర్మేషన్గా దానిలో పెట్టారు. తట్సాల్ దేవుడేం రాయించలేదు వికీపీడియా, వాళ్లకు నచ్చినది లేదా వాళ్ళకు అర్థమైనది వికీపీడియాలో పెట్టారు. ఈ చైనా వలన హర్మగెద్దోన్ యుద్ధం వచ్చేస్తుందో లేదంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని భావించి ప్రసంగాలు చెప్పేస్తున్నారే వాళ్ళు, వికీపీడియాలో ఏముందో అది యాజ్ ఇట్ ఈజ్ మొత్తం దించేస్తున్నారు ప్రసంగాల్లో. ఇక ఎన్ని తప్పులు ఉంటాయో వికీపీడియాలో, ఎన్ని తప్పులు ఉంటాయో ఈ ప్రసంగంలో మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్థమవుతుంది. ఓ నిజం చెప్పనా, మీరు కూడా ఒకసారి వికీపీడియా చూడండి. ఈ ఆర్మగెద్దోన్ యుద్ధం ఎప్పుడు జరుగుతుందని మీరు అడిగారు అనుకోండి, యేసుక్రీస్తు రెండవ రాకడలో జరుగుతుంది అని ఎక్కువ మంది పండితులు చెప్పినట్లుగానే వికీపీడియాలో ఉంటుంది. ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమలు, 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ యుద్ధం ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు, లేదు ఈ యుద్ధం అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నట్లు వికీపీడియాలో ఉంటుంది. కానీ వాస్తవంగా బైబిల్లోనికి వెళితే రెండు తప్పే. మరి వికీపీడియాలో అలా ఎందుకు ఉంది? వికీపీడియాలో చెప్పింది కూడా బైబిల్ సరిగా పరిశోధించని అజ్ఞానులైనటువంటి వారు వికీపీడియాలో రాసేశారు. జయశాల్ గారండి, నిజంగా ఆయన మార్గం నంబర్ 1. వికీపీడియాలో దొరికిన ఇన్ఫర్మేషన్, నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈరోజు జయశాల్ గారు బైబిల్ను బోధించలేదు. ముఖ్యంగా ఈ హర్మగెద్దోన్ యుద్ధ రహస్యం అనేటువంటి టైటిల్ మన తండ్రి గారు చెప్పిన పాఠం చూస్తే ప్రపంచంలో ఎవరు చెప్పని ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ అండి, నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎవరో మాటల మీద ఆధారపడిపోయి అదే నిజం అనుకుని చెప్పేస్తే ఈరోజు జయశాల్ గారికి ఇంత ప్రత్యేకత ఉండేది కాదు, దేవుడు ఆయనను నిలబెట్టేవాళ్ళు కాదు. కనుక నేను గమనించింది ఏమిటంటే, బైబిల్పై పట్టు సాధించండి. నెట్లో ఇన్ఫర్మేషన్ ఎవరైనా చెప్తారు, దొంగ బోధకులు కూడా చెప్తున్నారు. నెట్లో ఇన్ఫర్మేషన్ చెప్పటం ఇంపార్టెంట్ కాదు, ఒకవేళ నువ్వు చెప్పిన ఒక ఉదాహరణగా వాడుకునేటప్పుడు కూడా అది బైబిల్కు అనుగుణంగా ఉందా లేదా చాలా జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే బైబిల్లో ఉన్నది వేరు, వికీపీడియాలో ఎవడో పండితుడు అంటారు, ఎవరో స్కాలర్స్ అంటారు, వాళ్ళు ఏదో పెట్టేస్తారు.